నుండి ఆనందపురం వరకు నిర్మించినటువంటి జాతీయ రహదారికి ఆనుకొని ఏదైతే ప్రధానమైనటువంటి పట్టణాలు అనకాపల్లి గాని సబవరం గాని లేదా పెందుతుకు సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారులన్నిటిని కూడా తిరిగి నిర్మించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక 12 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు మొదలుపెట్టేటువంటి దానికి సంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు పెందుతి హెడ్ క్వార్టర్ లో గౌరవ శాసన సభ్యులు ఆదిప్ రాజ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ముందడుగు వేయడం జరిగింది ఓవరాల్ గా రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి అటు గిరిజన ప్రాంతాల్లో గాని ఇటు గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని మొన్ననే మీ అందరికీ తెలుసు విశాఖపట్నం నగరంలో దాదాపు 150 కోట్ల రూపాయలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నగరానికి అంతటికీ కూడా మళ్ళీ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేటువంటి విధంగా మొన్న G20 సదస్సు గాని లేదా దానికి ముందు జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ గాని వీటన్నిటిలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రపంచం నలుమూల నుంచి వచ్చేసినటువంటి ప్రతినిధులందరికీ కూడా ఈ కట్టిపడేసేటువంటి విధంగా విశాఖపట్నాన్ని ఏ రకంగా రూపకల్పన చేశామో మళ్ళీ ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు సరిహద్దులుగా ఉన్నటువంటి ఈ మూడు ప్రాంతాలను కూడా మళ్ళీ అదే ఖ్యాతి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది మూడు నెలల్లో ఈ 12 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి మూడు రహదారులను కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం।